ఫ్లేవర్స్ రెడీ సో ఈ రోజు మనం డే 3 ఏ వర్కౌట్స్ లో ఉన్నాము లవ్ హ్యాండిల్స్ మఫిన్ టాప్స్ అండ్ సైడ్ బెల్లీ ఫ్యాట్ రిమూవల్ వర్కౌట్స్ సో ఈ రోజు అయితే లాస్ట్ డే నిన్న 2 డేస్ వర్కౌట్స్ అందరూ బాగా చేశారు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఈ రోజు కూడాని అందరూ కరెక్ట్ గా చేయండి ఇది ఇంకొంచెం అడ్వాన్స్ ఉంటుంది అంటే స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వెళ్తున్నాను సో మీరు కంపల్సరీ ఆ 2 డేస్ వర్కౌట్స్ చేసిన వాళ్ళు ఈ వర్కౌట్స్ ఈజీగా చేయగలరు ఓకే సో మనం ఎప్పుడైనా సరే మీకు కొంచెం బాగా పెయిన్ గా అనిపిస్తూ ఇలాగ ఏమైనా బిగినర్స్ అయితే గనక చేయలేము అనిపిస్తే రిప్టేషన్స్ అనేవి కొంచెం తగ్గించుకుంటూ అటెంప్ట్ అయితే చేయాలి ఓకే అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కొన్ని అడ్డోమిన్ ఇష్యూస్ ఉండే వాళ్ళైతే దయచేసి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఓకే అంటేనే మీరు ఇలాంటి ఈ టైప్ ఆఫ్ కోర్ వర్కౌట్స్ అనేవి చేయడానికి అవుతుంది లేదు అంటే మాత్రం మీరు కొంచెం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అందరికీ అన్ని వర్కౌట్స్ సెట్ కావు సో అది చూసుకొని మీ బాడీకి సెట్ అవుతుందా లేదా అనుకుని సెట్ అయితే కనుక చేయండి ఓకే సో ఇప్పుడైతే వర్కౌట్స్లోకి వెళ్ళిపోదాం వర్కౌట్స్ అయిపోయాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఓకే సో అందరూ కంపల్సరీ చేయండి ఈ రోజు అయితే మీకు 14 ఎక్సర్సైజెస్ చెప్పబోతున్నాను అవి 30-40 సెకండ్స్ మీరు ఎక్సర్సైజ్ చేసి ఒక 10-15 సెకండ్స్ వరకు మీరు మధ్యలో రెస్ట్ తీసుకోవచ్చు సో ఎక్సర్సైజ్ టు ఎక్సర్సైజ్ కంపల్సరీ మీరు రెస్ట్ అయితే తీసుకోండి నేను మధ్యలో గ్యాప్స్ చూపించకపోయినా మీరైతే కొంచెం గ్యాప్ తీసుకొని వీడియో పాజ్ చేసుకుని ఓకే సో ఫస్ట్ వచ్చేసి వుడ్ చాప్ సిట్అప్ చేద్దాం మీరు కావాలి అనుకుంటే 30-40 సెకండ్స్ ఎలా చేయొచ్చు లేదంటే 10 రిపిటేషన్స్ ఎలా చేయొచ్చు లేదంటే నాలుగా 20 రిపిటేషన్స్ ఎలా చేయొచ్చు ఓకే సో సెకండ్ వన్ వచ్చేసి సైడ్ లెగ్ రేస్ అండ్ ఆబ్లిక్ క్రంచ్ రెండు అట్ ఎ టైం చేస్తూ ఉంటాము లెగ్ ఫస్ట్ హ్యాండ్ ఇలా స్ట్రైట్ ఉండాలి సైడ్ లెగ్ రేస్ ఎలా చేయాలంటే ఇలా హ్యాండ్ ఉంది కదా వన్ ఓకే ఇలా లేవాలి వన్ నెక్స్ట్ ఆబ్లిక్ క్రంచ్ ఇలా సారీ ఇలా అలగాలి రెండు అట్ ఎ టైం ఇలా హ్యాండ్తో ట్యాప్ చేయాలి ఓకే ఎల్బో టు నీ ఇలా ఓకే సో రెండు వెంట వెంటనే చేస్తూ ఉండాలి సో వన్ రిపిటేషన్ అయింది ఇప్పుడు టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అదర్ సైడ్ ఘోరంగా ఉంటుంది ఆయన చేయగలగాలి ఐ క్యాన్ డూ ఇట్ మీరు కూడా చేయగలరు వన్ సారీ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్
10. ఎలా ఉంది ప్రెషర్? బీభత్సంగా ఉంటుంది. సైడ్ మొత్తం సూపర్ ప్రెషర్ ఉంటుంది. సో థర్డ్ వన్ వచ్చేసి స్లోగా మౌంటైన్ క్లైంబర్స్ చేస్తూని క్రాస్గా పెడుతూ ఉంటాము లెగ్స్. ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇలా హై ప్లాంక్ పొజిషన్లో ఉంది వన్ లెగ్ తో, ఫస్ట్ ఇలా 2 times, నెక్స్ట్ 2 times, ఓకే, ఇలా 20. లోవర్ బెల్లీ అంతా కూడా స్క్వీజింగ్ సెన్సేషన్ వస్తుందా, అలాగే రావాలి. నెక్స్ట్ వన్ వచ్చి ప్లాంక్ హిప్ డిప్స్. ఎల్బో ప్లాంక్ పొజిషన్ లో ఉంది, ఇలా స్ట్రైట్ ఉండండి. 1, 2, 3 రిపిటేషన్స్ చాలు అసలు. ఓకే, 20 రిపిటేషన్స్ చేశారండి, కేక. నెక్స్ట్ ఆబ్లిక్ క్రంచెస్. ఇప్పుడు ఇందాక ఏం చేసాం, ఇలా పెట్టి 1 హ్యాండ్తో ఇలా లిఫ్ట్ చేసాము కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, 1, బోత్ లెగ్స్ ఎట్ ఏ టైమ్ ఇలా లేపాలి, రెండింటినీ ట్యాప్ చేయాలి. ఓకే, 2, 3, 4, 5,
Next one, angle in and out. Hands ila pettandi venakki. Meer koncham ila venakki vali. Poorthiga kaadu. Inte. Okay. Ippudu legs tho. One, two. It side. It two. Three, four, five, six, seven, eight, nine, ten. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సింపులే కానీ కరెక్ట్గా చేస్తే సైడ్ సైడ్ మొత్తం కట్కట్ అయిపోద్ది. ఓకే అది లేదు, 3 డేస్గా చూపిస్తున్నాను హీల్ టచెస్. సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలా ఎఫెక్టివ్ వర్కౌట్. ఓకే సో హ్యాండ్స్ ఇలా పెట్టండి, సైడ్కి పూర్తిగా టర్న్ అవ్వాలి. ఓకే ఇక్కడ మడత పడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. కొంచెం బాగా రెస్ట్ తీసుకొని 15 to 20 సెకండ్స్ రెస్ట్ తీసుకుంటే ఇప్పుడు ఇంకో బంపర్ వర్కౌట్ చూపించబోతున్నాను. ఆ బంపర్ వర్కౌట్ ఏంటి అంటే సైడ్ ప్లాంక్ పొజిషన్లో ఉండండి, లెగ్స్ ఇలా స్ట్రైట్ ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఇలా లేపి నడుని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే స్విచ్ టు అదర్ సైడ్. స్టెప్ బై స్టెప్ కావాలంటే ఫస్ట్ ఇలా హ్యాండ్ ఇలా పెట్టుకోండి. ఓకే కాళ్ళు ఇలా పెట్టాక స్ట్రెచ్ చేయండి. ఓకే స్ట్రెచ్ చేసాక ఫస్ట్ ఇలా కాలు మొత్తం లెగిస్తే ఇంకా మంచిది. ఓకే 1, 2, 3, 4, 5, 6, 7, 8.
ఇచ్చినట్టు ఇలా నీ వరకు మీరు బేస్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా లేపండి ఓకే రెండు రకాలుగాను చేయొచ్చు ప్రెషర్ అయితే మీకు ఇక్కడ బాగా పడుతుంది ఇంకొక సూపర్ వర్కౌట్ నిన్న మొన్న కూడా చూపించాను ఇది ఈరోజు కూడా చూపిస్తున్నాను ఎందుకంటే దానికి అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి నేను అది చూపిస్తున్నాను ఓకే బైసైకిల్ క్రంచెస్ ఆర్ స్లో యాక్ బైక్స్ రెండింటిలో ఏం చేసినా ఓకే ఓకే సో హెడ్ కింద ఇలా చేతి పెట్టుకోండి లెగ్స్ లేపి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. కొంచెం టైం మన బాడీ మంది కాదు అనుకొని చేసేస్తే మనకి ఈ ఏరియాస్ అన్నీ బాగా తగ్గిపోతాయి స్లిమ్గా ఉంటారు నాజూగా తీగలాగా ఈ డ్రెస్ వేసుకున్నా సెట్ అవుతుంది మనం షాపింగ్ మాల్కి వెళ్ళామంటే మన సైజులో డ్రెస్ లేదు అని అనిపించుకోకర్లేదు ఏ డ్రెస్ చూసినా మనకి పట్టేసేంత బాగా తయారవ్వచ్చు సో ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు మనకి ఎంత బాగా మంచి ఫీల్ ఇస్తాయంటే అలాంటి ఆనందాల కోసం ఇలాంటి కష్టం రోజులో ఒక్క హాఫ్ అన్ అవర్ 1 అవర్ అంతే కదా అంత చిన్న కష్టం మనం పడ్డాము అంటే ఎన్నో ఆనందాలు చూడొచ్చు ఓకే సో ఇవన్నీ అయిపోయాక చెప్పాను కదా వార్మప్స్తో స్టార్ట్ చేయాలి కంపల్సరీ వార్మప్స్ అయిపోయాక ఎక్సర్సైజ్ మెయిన్ కోర్ బాడీ అయిపోయాక స్ట్రెచెస్ అయితే కంపల్సరీ చేయండి ఓకే సో స్ట్రెచెస్లో నాకు ఎక్కువగా ఇష్టమైనది ఏది అంటే బాగా పనిచేసేది ఇలా కోబ్రా పోజ్లో బాడీ అంతా స్ట్రెచ్ చేసి పొట్టంతా సాగుతుంది కదా మంచి స్ట్రెచ్ అవుతుంది స్లోలీ బ్రీత్ అవుట్ ఇప్పుడు చైల్డ్ పోజ్ ఇలా యాబ్స్ని పొట్టని ప్రెస్ చేసే కాళ్ళతో అక్కడ మంచి రిలాక్సేషన్ వస్తుంది ఓకే ఈ ఏరియా అంతా శుభ్రంగా ఫ్లాట్ అయిపోతుంది ఓకే సో ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వర్కౌట్స్ కోసం మన ఛానల్ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి అండ్ మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను మీ అరుణరాజ్ బ్రహ్మ అండ్ ఈరోజు డైట్ విషయానికి వస్తే ఎర్లీ మార్నింగ్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ తర్వాత వర్కౌట్ ఫర్ 1 అవర్ అండ్ తర్వాత వర్కౌట్ అయిపోయిన వెంటనే పపాయ ఫుల్గా తినేసాక ఒక 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చి రాగిపిండి దోశ విత్ రాడిష్ చట్నీ అండ్ తర్వాత లంచ్లో వచ్చేసి ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ అలాగే పన్నీర్ బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ అండ్ రైతా స్పెషల్ ఏంటంటే అత్తయ్య బర్త్డే సో మళ్ళీ ఫొటోస్ కానీ ఇవన్నీ రేపు షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ రేపటి వీడియోలో మీ ముందుంటాను మీ అరుణరాజ్ వర్మ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్